నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హామీలు అమలు ఎప్పుడు చేస్తారు? ఈ బగులుద్ది, ఇవి నా మాటలు కాదు. నిన్న కోమటిరెడ్డి వర్సెస్ సందీప్ రెడ్డిగా జరిగిన సంఘటనకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని నేను చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో తప్పెవరిది అనేది కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి. ఒకసారి ఈ వార్తల్లోకి చూస్తే, గూడూరులో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సందీప్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో సందీప్ ప్రసంగిస్తూ మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని, అది ఏమైందని నిలదీశారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై తప్పుగా మాట్లాడితే వీపులు పగులుతాయంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రి అనుచరుడు సందీప్ గోబ్యాక్ అంటూ నినాదాలతో దూసుకెళ్లారు. ఒక దశలో సందీప్ పై దాడికి కూడా ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రైతు బంధును 10,000 బదులు 15,000, పింఛను 2,000 బదులు 4,000 చేస్తామని, అదే రోజు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అవి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయాల్సింది పోయి మంత్రి కోమటిరెడ్డి జిల్లా పర్యటనలో పదే పదే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బొమ్మల రామారావు పర్యటనలో రైతు బంధు అడిగిన వారిని చెప్పుతో కొడతానంటూ కోమటిరెడ్డి అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, ఆయన అలా అనడం సమంజసం కాదు అని వ్యాఖ్యానించారు. సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో సందీప్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు, అంటే కేసీఆర్ చేసిన అప్పుల కుప్ప గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు, 4,00,000 కోట్ల అప్పులు అయితే ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. అప్పటికే ఓఆర్ఆర్ లీజ్ డబ్బులు, అలాగే లిక్కరుకు ముందే టెండర్లు వేసి ఆ డబ్బులు, ఇవన్నీ వాడుకున్నారు అనే విషయం కాంగ్రెస్ కి తెలుసో తెలియదో, లేకపోతే అధికారంలోకి వస్తామో రామో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోనో తెలియదులే, గాని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రైతు బంధును 10 నుంచి 15,000 చేస్తామని, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇచ్చేస్తామని, పెన్షన్ పెంచేస్తామని, రుణమాఫీ చేసేస్తామని చాలా మాటలు అయితే చెప్పింది. అది వాస్తవం. ఆ మాటలకు ఇక్కడ సందీప్ రెడ్డి క్వశ్చన్ వేసినప్పుడు కోమటిరెడ్డి కొంత ఓపికతో సమాధానం చెప్తే బాగుండేదేమో. హామీలు అమలు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే, కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ హామీలు అమలు చేయాలి, లేకపోతే ఆ హామీల ఫలితం ఒక సామాన్యుడికి అందదు, కాబట్టే సమయం తీసుకుంటున్నాం అని. అండ్ ఇక్కడ సందీప్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కూడా బీఆర్ఎస్ ని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు అని సందీప్ రెడ్డికి కోపం వచ్చింది. సందీప్ రెడ్డే చెప్పాలి, గత ప్రభుత్వం అసలు తప్పులే చేయలేదా? ఓఆర్ఆర్ కానీ, లిక్కర్ టెండర్లు కానీ ముందేసి, అలాగే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఈ అవినీతి అంతా ఇక్కడ రాకెందుకు? ప్రగతి భవన్ లో నుంచి ల్యాప్టాప్లు కంప్యూటర్లు కూడా ఎందుకు మాయమైపోయినాయి? అంటే ఇక్కడ రెండు పార్టీలు కొట్టుకున్నట్టే ఉంది, కానీ ఇద్దరు ప్రజానాయకులు ప్రజల మధ్య ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎక్కడైనా అనిపించిందా? సందీప్ రెడ్డికి బీఆర్ఎస్ ని విమర్శించేసరికి నచ్చలేదు, కాబట్టి కాంగ్రెస్ హామీలను గుర్తు చేసిండు. ఇక కోమటిరెడ్డికి కాంగ్రెస్ హామీలు అమలు చేస్తున్నా చేయట్లేదు అనే విషయం గుర్తు చేయడం కోపం వచ్చింది. అందుకే అధికారంలో ఉంది కాబట్టి, ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేసిండ్రు? యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ కార్యకర్తలు అదే చేయబోయిండ్రు. ఇంకా ఇక్కడ మరో విషయం కోమటిరెడ్డి మాట్లాడిన దాంట్లో మనం ముచ్చటించుకోవాల్సింది ఏంటంటే, సందీప్ రెడ్డి పిల్లోడు, తెలియక మాట్లాడుతుండు, తండ్రి మాధవరెడ్డి పేరు చెప్పుకొని జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు, లేకపోతే వార్డు మెంబర్గా కూడా గెలిచేవాడు కాదు అంటూ విమర్శించిండు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే తప్పు అని చెప్పిన కోమటిరెడ్డి, అదే బాధ్యతాయుతమైన ప్రజాసేవ చేసే పనిలో ఉన్న జెడ్పీ చైర్మన్ ని, అయ్యలేకపోతే నీకు అంత సీన్ లేదు, వార్డు మెంబర్గా కూడా వనికిరావు అని చెప్పడం సమంజసమేనా? ఇక్కడ ప్రజలకి, ప్రజల మనోభావాలకి సంబంధమే లేదా? ఆడు చేయబట్టి ఈడు, ఈడు చేయబట్టి ఇంకొకడు అధికారంలోకి వచ్చారు, పదవులు వచ్చినాయి అని చెప్పుకోవడమే తప్ప ప్రజా తీర్పుతో వచ్చింది అని చెప్పుకోరా? సరే, సందీప్ రెడ్డి పిల్లోడు, నిజంగా కూడా అట్లే అనుకుందాం. మరి కోమటిరెడ్డి పెద్ద ఆయన కదా, ఆయన ఎందుకు ఇలాంటి మాటలు జారారు? ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఇది మీడియాలోకి వచ్చిందనుకో, ఈళ్ళేంద్ర బాబు రోడ్డు మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటాన్రు.
ఒకటేమో అధికారంలో ఉన్న పార్టీ, ఒకటేమో మొన్నటిదాకా అధికారంలో ఉన్నోళ్ళు, ఒకళ్ళేమో మంత్రి పదవిలో ఉన్నోళ్ళు, ఒకళ్ళేమో జెడ్పీ చైర్మన్ పదవిలో ఉన్నోళ్ళు, ఇద్దరు ఒకే దగ్గర వాళ్ళు. అభివృద్ధి పనుల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవాల్సింది పోయి ఒక పార్టీని ఒకళ్ళు ఒకళ్ళ పదవిని ఇంకొకళ్ళు చీప్ చేసుకొని చులకం చేసుకొని మాట్లాడుకుంటాను అనుకోరా? ఈరోజు పదవులకు నాయకులకు విలువ లేకుండా చేసేసుకుంటారు. అండ్ అక్కడ పోలీసులు ఉండగానే కార్యకర్తలు సందీప్ రెడ్డి మీదకి ఎగబట్టం, ఆ వీడియో చూసినాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు రౌడీలాగా మారిపోతారా? ప్రజాస్వామ్యం అనేది ఉంది కదా. రైట్, కోమటి రెడ్డిని ప్రశ్నించడం మీకు నచ్చలేదు, ఒకప్పుడు కేసీఆర్ని కూడా ప్రశ్నించాం కదా, ఈ రోజుకు కేసీఆర్ని కూడా ప్రశ్నిస్తున్నాం కదా. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రజలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, తప్పదు. ప్రతిపక్షాలు ప్రజలు, ముఖ్యంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నోళ్ళు విమర్శించడమే పని కట్టుకొని ఉంటారు. అండ్ నెంబర్ టూ, 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి ఆ అహంకారం మొత్తం దిగకుండా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకి మళ్ళీ మారు ప్రశ్న వేయకుండా సమాధానం చెప్పాలి. కానీ కార్యకర్తల మీదికి రావడం, కొట్టే ప్రయత్నం చేయడం, ఈ బగులుద్ది అనడం, ఏమన్నా మనం రౌడీ షీటర్లమా, వీధి రౌడీలమా? నిజంగా కూడా ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలకు సంబంధించో లేకపోతే మరొక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించో నాయకులు వెళుతున్నారు అంటే అక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. మీకు ఏదున్నా ప్రజల ముందు ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడాలి. ఆ విలువలు తీసేసి కొట్టుకునే విధంగా ప్రవర్తించడం కార్యకర్తలకు, ముఖ్యంగా సంయమనం చాలా అవసరం. మీరు చేసే తప్పు మీ అధినాయకత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇగో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రో లేదో కార్యకర్తలను ఉసిగొలిపిండ్రు. ఒకప్పుడు కేసీఆర్ నిదే కదా మనం అన్నది, ఈరోజు మిమ్మల్ని అంటారు. రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉండే ఆ కార్యకర్తలు అట్లా చేసినా అంటారు. కార్యకర్తలు అనేవాడు పార్టీ ప్రతిష్ట పెంచడానికి ఉండాలి కానీ దిగజార్చడానికి కాదు. రైట్, మొత్తానికి నిన్న జరిగిన కోమటి రెడ్డి వర్సెస్ సందీప్ రెడ్డి వ్యవహారంలో తప్పెవరిది అనుకుంటున్నారు? అక్కడ జరిగింది, కార్యకర్తలు ప్రవర్తించింది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అందరి సపోర్ట్ మాకు చాలా కావాలి. జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తోంది మీకు, ఆ జాయిన్ అనే బటన్ క్లిక్ చేస్తే 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీ అందరూ మాకు సపోర్ట్ అందించండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందు రావడానికి ప్రయత్నం చేస్తాం.